నేను మీకు చెప్తున్నా, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు ఈ రోజున. మమ్మల్ని బాధ్యత ఇవ్వాల, గెలిచింది పోటీ చేసింది 21 రెండు పార్లమెంట్లు, గెలిచింది 100కి 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యత, అంత బాధ్యత, అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. యువత నలిగిపోయి నేను మర్చిపోలేదు, ఆడబిడ్డలు ఇబ్బంది పడిపోయారు మేము మర్చిపోలా, సగటు మధ్యతరగతి మనుషులు నలిగిపోయారు, రోడ్లు వేయలా గుంతలు వేశారు, అరాచకం చేశారు, అవన్నీ శాంతి భద్రతలు చాలా చాలా బలంగా ఉంటాయి మీకు నేను మాట ఇస్తున్నాను. అతి తక్కువ వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం చాలా తక్కువ ఉండేలాగా, అధికారులని వారి పని చేసుకునేలాగా ఈ ప్రభుత్వం ఉంటుంది, కుటుంబ ప్రభుత్వం ఉంటుంది. రైతుకి కష్టం వస్తే, రైతుకి కష్టం వస్తే హక్కును చేర్చుకునే ప్రభుత్వం తప్ప తిరస్కారంగా చిన్నచూపు చేసే ప్రభుత్వం అవ్వదు మనకి ఈ కూటమి ప్రభుత్వం. నేను నాకు రాజకీయాల్లో డబ్బు అవసరం లేదు, నేను మీకు మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు డబ్బుల కోసం పేరు కోసం రాజకీయాల్లోకి రాలేదు. మీలాగా నడిగిపోతారు చూసారా ప్రతి ఒక్కళ్ళు, సగటు మనిషి మాకు ఎవడు ఉండేంటి, మా కులం లేదు మతం లేదు నా కష్టాన్ని ఎవరు చూడరేంటని ప్రతి ఊర్లో ఉండే ఒక సగటు మనిషి అనుకుంటాడు. ఆ మనిషి కష్టాలు నేను చూసిన వాడిని, ఆ మనిషికి భుజం కాయడానికి నేను వచ్చాను రాజకీయాల్లో. ఎక్కడికి ఒక నిమిషం ఎక్కడికి ఓడిపోయాను 2019లో, 2019లో ఓడిపోతే నా మానసిక స్థితి ఎలా ఉందో ఆ రోజున, ఈరోజు గెలిచినప్పుడు కూడా నా మానసిక స్థితి అలాగుంది, అంతే ధైర్యంతో ఉన్నా. గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది, కానీ అహంకారం ఇవ్వలేదు, రాదు. ఇంకా భయం వేసింది, అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే నాకు భయం వేసింది, ఎందుకంటే ఇల్లు అలకగానే పండగ కాదు ఇది, ఇల్లు అలకగానే పండగ కాదు, చాలా చాలా బాధ్యత కూడుకున్నది. భీమవరం గాజువాక రెండు చోట్ల ఓడిపోయినప్పుడు ఈ రోజున ఇంతమంది ఉన్నారు, ఆ రోజున నా పక్కన నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప, కానీ నాకు ఒకటే అనిపించింది, నేను పరాజయం చూసి భయపడను, ఓటమి చూసి భయపడను, ఓటమి నాకు బలం ఇస్తుంది, ఓటమి నాకు ఉత్సాహం ఇస్తుంది అనుకున్నాను. దేనికంటే నేను ఒకటే నమ్మాను, చిన్నప్పుడు తిరుపతిలో యోగ నేర్చుకుంటున్నప్పుడు ఒకటే నమ్మాను, ధర్మో రక్షితి రక్షిత అని, నువ్వు ధర్మాన్ని నమ్మితే ధర్మం నిన్ను రక్షిస్తుంది అని. ఎప్పుడో ఒక 30 సంవత్సరాలు ఇంకా ముందే 18-19 ఏళ్ళప్పుడు చదివితే, ఈ రోజున ధర్మం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం నిలబడితే ధర్మం ఈరోజు మనంటే నిలబడి